subscribe now and press the bell icon. Never miss an update. Guys, welcome back to our channel. నేను మీ తిరుపతి పిల్లగాడు. ఈరోజు వచ్చేసి తిరుమల గురించి అప్డేట్ అయితే ఒకటి ఇవ్వబోతున్నాను. ఈరోజు నుంచి నార్మల్ దర్శనాలన్నీ స్టాప్ చేసేశారనమాట. ఈ వైకుంఠ ఏకాదశి రేపు అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఈ 10 డేస్ వైకుంఠ ద్వారం అయితే ఓపెన్లో ఉండబోతుంది. దానికి మీరు ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకుని ఉండాలి 300 రూపీస్ టోకన్స్ అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ తిరుపతిలో ఎక్కడ కూడా టోకన్స్ అయితే ఇవ్వడం లేదు. దానికి లోకల్ వాళ్ళకు మాత్రమే ఈ 10 డేస్ మాత్రం అలో చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే టోకన్స్ అయితే ఇస్తున్నారు. బయట నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ 10 డేస్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే టోకన్స్ ఆల్మోస్ట్ ఇవ్వడం లేదు బయట వాళ్ళకి, లోకల్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అది లోకల్ వాళ్ళకి 10,000 పీపుల్స్ అయితే ఒక రోజుకి ఇస్తున్నారు, అది 5 లొకేషన్స్తో అయితే ఇస్తున్నారు. ఏ లొకేషన్స్లో అయితే ఇస్తున్నారంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మహతి ఆడిటోరియంలో ఇస్తున్నారు, సెకండ్ వన్ వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇస్తున్నారు, థర్డ్ వన్ వచ్చేసి రామచంద్ర పుష్కర్ని, ఫోర్త్ వన్ వచ్చేసి ఎంఆర్ పల్లి మార్కెట్ దగ్గర అయితే ఇస్తున్నారు, ఇంకోటి 5th వన్ వచ్చేసి బైరాగపడేడ్లో అయితే ఇస్తున్నారు. ఇవి 5 లొకేషన్స్. నాన్ లోకల్ పీపుల్స్కి దయచేసి ఈ 10 డేస్ రావద్దు. 25th, 24th నుంచే ఆల్రెడీ స్టాప్ చేశారు 2 డేస్ బ్యాక్ నుంచే. కానీ జనవరి 3rd వరకు అయితే టోకన్స్ అలో లేదు, ఓన్లీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. మీరు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడే కన్నా ముందుగానే రాకుండా ఉండేది బెస్ట్ అనేసి నా ఒక ముందు జాగ్రత్త మీకు తెలియడానికి, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సింపుల్ వీడియో ఈ వీడియో, ఇంతటితోనే స్టాప్ చేస్తున్నాను. దీని తర్వాత వీడియో వచ్చేసి 1 డే తిరుపతిలో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఏ లొకేషన్స్ చూడొచ్చు, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే రాబోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ ద సైనింగ్ ఆఫ్, నేను మీ తిరుపతి పిల్లగాడు, బాయ్ బాయ్.